ఏపీ లోక్సభ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు చెప్పండి, ఎవరెవరికి బీజేపీ టికెట్లు దక్కాయి? నరేష్, ఆంధ్రప్రదేశ్ లో 23 స్థానాలకు భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ స్థానాల్లో గతంలో 2 స్థానాలకు, అంటే నసరావుపేటకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరును ఇప్పటికే ప్రకటించింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక మిగతా 23 స్థానాలకు సంబంధించి ముఖ్యంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరును తాడేపల్లి గూడెంలో శాసనసభ స్థానం నుంచి ప్రకటిస్తారని చెప్పి భావించారు. కానీ ఆయన్ను నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా బీజేపీ హైకమాండ్ ఆదేశించింది. ఈయన గెలిపించి తీరాలి అని చెప్పి ఇందుకు అనుకూలంగా వ్యూహాలు రూపొందించుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర నేతలకు ఇప్పటికే సమాచారం పంపించారు. అదేవిధంగా ఇక ఏలూరు పార్లమెంట్ స్థానానికి కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన చిన్న రామకోటయ్య పేరుని ప్రకటించారు. ఇలా విజయవాడ స్థానానికి దిలీప్ కుమార్ కిలారి దిలీప్ కుమార్ పేరుతో పాటు, గుంటూరు స్థానానికి వల్లూరు జయప్రకాష్ నారాయణ అని బీజేపీకి సంబంధించి ఢిల్లీ వ్యవహారాల్లో ఎక్కువగా ఉంటారు, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఈయన పేరును ప్రకటించారు. ఇలా కొంతమంది డాక్టర్లను, అదేవిధంగా ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తులను కూడా వీళ్ళందరినీ కూడా ప్రకటించారు. అరకు లోక్సభ స్థానానికి కేవీవీ సత్యనారాయణ ని ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళానికి పేర్ల సభమూర్తిని ప్రకటించారు. విజయనగరానికి సన్యాసిరాజు, ఇట్లా చాలా మందిని కూడా ఇటీవల పార్టీలో చేరిన వారిని, డాక్టర్లని, అదేవిధంగా లెక్చరర్లతో పాటు కొంతమంది సామాజిక రంగంలో ఉన్న వారిని కూడా పార్టీలో చేర్చుకొని ఆ తర్వాత వారికి టికెట్లు ఇచ్చారు. 23 లోక్సభ స్థానాలకు టికెట్లతో ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలకు కూడా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించినట్టయింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ రోజు రేపట్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు తమకు టికెట్ ఖరారైందని చెప్పి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే 23 గతంలో ప్రకటించిన 2 25 స్థానాలకు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్సభ స్థానాలకు కూడా బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించినట్టయింది. నరేష్, రమారావు, అయితే 25 మందిలో సామాజిక సమీకరణాలు ఎలా ఉన్నాయి, సామాజిక కూర్పు ఎలా ఉంది? అయితే ఈ సామాజిక సమీకరణను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా సామాజిక సమీకరణకు అనుకూలంగా ఇచ్చినప్పటికీ బీజేపీకి అవకాశం లభించలేదు. ఎందుకంటే బీజేపీలో లోక్సభ స్థానాలకు పోటీ చేసే వాళ్ళు అంత ఆసక్తి కనబడతలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులను కూడా లోక్సభ బరిలోకి బీజేపీ దింపింది. అందువలన దీంట్లో అయితే మట్టికి ఇప్పటి వరకు స్థానాలను 25 లోక్సభ స్థానాలను బీజేపీ ఏదైతే ప్రకటించిందో వాటిల్లో పరిశీలిస్తే మాత్రం వాళ్ళు సామాజిక సమీకరణకు అనుగుణంగా కాకుండా అందుబాటులో ఉన్న వారికి మాత్రం టికెట్లు ఇచ్చారు. ఎవరైతే తమకు అందుబాటులో ఉన్నారో, పోటీ చేస్తామని ముందుకు వచ్చారో వారికి మాత్రమే ఇచ్చారు. దీంట్లో ఎక్కడా కూడా సామాజిక సమీకరణను ప్రకటించినట్టుగా మాత్రం ఈ జాబితాలో కనిపించడం లేదు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.